స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక 35వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కరగాని మాధవి, కరగాని వేణు, స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ శిథిలమవడంతో వ్యర్థాలు ఎటుపోక ఒకే చోట నిలిచిపోవడంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అలాగే ఇదే ప్రాంతంలో సీసీ రోడ్డు శిథిలమవడంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిందని, ఈ విషయాన్ని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో వాటి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే ఆర్యాపురం రోడ్డు గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న మేజర్ డ్రైనేజీలో నిలిచిపోతున్న సిల్టును ఎప్పటికప్పుడు పూడికి తీయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గతంలో ఈ పనులు పూర్తి కావలసి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, స్థానిక ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. 35వ డివిజన్ లో పలు చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయని, వాటిని సరిచేయాలని ఎలక్ట్రికల్ ఏఈని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందన్నారు. ఈ రోజు 35వ వార్డు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే కొన్ని డ్రైన్స్ వర్క్ పెండింగ్ ఉన్నాయి, 2 ఇయర్స్ నుంచి కూడా కొన్ని డ్రైన్స్ పెండింగ్ ఉన్నాయి. మేము అధికారులతో కూడా చెప్పాము, ఇవి కొంత లాస్ట్ ఇసుక కొరత వల్ల, కొన్ని ఇతర ఇబ్బందుల వల్ల కూడా, కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడం వల్ల కూడా ఇన్ని రోజులు వర్క్స్ డిలే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో వర్క్స్ మొదలు పెడతామని కూడా మాకు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది.